హలో నేను డాక్టర్ గిరిధర్ కార్డియోథొరాసిక్ సర్జన్ విశాఖపట్నం హార్ట్ అటాక్ అనేది ఎందువల్ల వస్తుంది దాని గురించి ఈరోజు మాట్లాడుకుంటాం గుండె మీద ఉన్న రక్తనాళాలలో బ్లాక్స్ వచ్చినప్పుడు మనకు హార్ట్ అటాక్ వస్తుంది చిన్నప్పటి నుంచి మనకు గుండె మీద ఉన్న రక్తనాళాలలో కొలెస్ట్రాల్ ఉంటుంది కానీ మనకు ఏజ్ పెరుగుతూ పెరుగుతూ మన లైఫ్ స్టైల్స్ సరిగా ఉండకపోవడం వల్ల ఈ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ అయిపోయి బ్లాకేజెస్ స్టార్ట్ అవుతుంది ఒక 50% బ్లాక్ దాకా మనకు యూజువలీ ఏ సింప్టమ్స్ ఉండకపోవచ్చు కానీ డెఫినెట్గా 50% తర్వాత ఈ సింప్టమ్స్ మొదలవుతుంది ఎలాంటి సింప్టమ్స్ గుండె నొప్పి అంటాము లేదా కొందరికి గుండె నొప్పి కాకుండా జస్ట్ చెయ్యి నొప్పి ఉండొచ్చు లేదా గ్యాస్ట్రైటిస్ లాంటి సింప్టమ్స్ కడుపు నొప్పి ఉంటుంది కొందరికైతే ఎటువంటి సింప్టమ్స్ ఉంటుంది ఎలాంటి పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్కి మెయిన్గా సింప్టమ్స్ కూడా ఉండకపోవచ్చు వాళ్ళకి జస్ట్ సడన్గా హార్ట్ బీట్ ఏదో ఇర్రెగ్యులర్ అయినట్టు అనిపించవచ్చు లేదా హార్ట్ బీట్ ఫాస్ట్ అయినట్టు అనిపించవచ్చు ఇంకా కొందరికి ఆయాసం మొదలవుతుంది మెయిన్గా నీరసంగా ఉండడం ఇవన్నీ హార్ట్ అటాక్ హార్ట్లో ఉన్న గుండె మీద రక్తనాళాలలో బ్లాక్స్ ఉన్నట్టు సింప్టమ్స్ ఒకసారికి ఆ బ్లాక్ 70% అయ్యాక ఈ సింప్టమ్స్ చాలా వరకు పెరుగుతుంది అండ్ ప్రమాదం అంటే సడన్గా హార్ట్ ఆగిపోవచ్చు అందువల్ల మనం ట్రీట్మెంటు స్టెంట్ అయినా సర్జరీ అయినా ఈ 70% బ్లాక్ అయ్యాక మనం స్టెంట్ అయినా సర్జరీ అయినా ట్రీట్మెంట్ చేద్దాం